నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి గుబులు స్టార్ట్ అయిందా, అందుకే ఫైల్స్ అన్నిటినీ తగలబెట్టేస్తున్నారా? సో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కూడా ఖాళీ అవ్వబోతుందా, అక్కడ నుంచి అందరూ సర్దుకుంటున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త గుబులు స్టార్ట్ అయింది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కూడా అందరూ సర్దుకుంటున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? సో ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ మారేటప్పుడు ప్రభుత్వంలో రాలేము అనేటువంటి భావన ఉన్నప్పుడు ఈ ఫైల్స్ తగలబెట్టడం, లేదంటే సచివాలయాల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైల్ తగలబడడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం. తాజాగా మనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు, అంటే పోలింగ్ అయిపోయింది, ఫలితాలు వచ్చే రోజు ఏం జరిగిందో మనం చూసాం. ఆ ఫలితాలు రావడానికి ముందు రోజు ఏం జరిగిందో కూడా చూసాం. ఫలితాలు వచ్చిన రోజు అయితే అర్ధరాత్రి వేళ వచ్చేసి ఫైల్స్ అన్ని తీసుకెళ్లిపోయిన వాళ్ళు కొంతమంది, అయితే మరికొంతమంది తగలబెట్టిన వాళ్ళు, ఇంకొక మంది ముసి నదిలో తీసుకెళ్లి హార్డ్ డిస్క్ చేసిన వాళ్ళు, పెన్డ్రైవ్లు తీసుకోపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మనమే ఇచ్చాం తెలంగాణలో దొంగలు పడ్డారని. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ ఓడిపోతారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేరు అనేది బీఆర్ఎస్ పార్టీకి తెలిసిపోయింది ముందే. అందుకని చెప్పి వాళ్ళకి రహస్యాలను తీసుకెళ్లిపోయేటువంటి ప్రయత్నం చేశారు. దాని ఎంక్వైరీలు ఇప్పుడు నడుస్తుంది, ఎవరెవరు తీసుకెళ్లారు ఏంటి అనేది. అప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్న శాంతి కుమార్ కూడా, ఆవిడ ఒక సర్క్యులర్ కూడా ఇచ్చింది, ఏ ఫైల్ ఎక్కడైనా అక్కడే ఉండాలి, అసలు ఏం కదలకూడదు అనేటువంటి ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు ఆవిడ. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తే కనుక, ఇంకా పోలింగ్ కాలేదు. పోలింగ్ కాకముందే ఈ సర్వేలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తలు కూడా చెప్తూ ఉన్నారు, అనేకమైనటువంటి సర్వేలు, ఎక్సెప్ట్ ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా తప్ప మిగతా టైమ్స్ నౌ తప్ప మిగతా అన్నీ కూడా, ఆల్మోస్ట్ అన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు, చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ సర్వే కూడా చేయించుకున్నారు అనేది ఒకటి పార్టీలో చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువల్గా ఇండివిజువల్ సర్వేలు చేయించుకున్న తర్వాత ఇప్పుడు పోటీ నుంచి తప్పుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనేది ఇప్పుడు ఎక్కడదానేది పోటీ నుంచి తప్పుకునే దానికి రెడీగా ఉన్నారు కొంతమంది. గుంటూరు సంబంధించిన ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడు ఇప్పుడు ఆయన నేను పోటీల నుంచి తప్పుకుంటాను, ఆల్టర్నేటివ్ ఎవరినైనా చూసుకోండి అని చెప్పి చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్నిట్లో కూడా ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అధికారంలో రాలేము అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా నెలకొంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారితే కనుక ఇప్పుడు ఏవైతే తప్పులు చేశారో అవన్నీ నిరూపించడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్, కావలసినటువంటి హార్డ్ డిస్క్స్, పెన్ డ్రైవ్లు, వీటన్నిటినీ మాయం చేసేటువంటి కార్యక్రమం ఇప్పటి నుంచే మొదలైంది. ప్రధానంగా ఏంటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చేసినటువంటి పని ఏంటంటే, ప్రజావేదికను కూల్చేశారు. దానికైన ఖర్చు ప్రజాధనం అప్పుడు 9 కోట్లు. ప్రజావేదికను కూల్చేశారు. ప్రజావేదికను ఎలా కూల్చేశారు, దాని ఫైల్ మూమెంట్ చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఆదేశం మౌఖికంగా ఇస్తే కూల్చేయమని ఆర్డర్ ఇచ్చింది ఎవరు, అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. ఫస్ట్ అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు, ఈఎస్ఐ స్కామ్ అని చెప్పి చెప్పారు. ఈఎస్ఐ స్కామ్లో ఏం జరిగింది, ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయడానికి ఆధారాలు ఏంటి, ఇవన్నీ ఫైల్ మూమెంట్ అయితే ఉంటుంది కదా, ఆ ఫైల్స్ అన్నీ చూపించాలి. ఆ తర్వాత కొల్లు రవీంద్రని ఒక మర్డర్ కేసులో ఇరికిచ్చారు. మర్డర్ కేసులో వచ్చి అటెంప్ట్ మర్డర్ చేయబోతున్నట్టు ఆయన మీద కేసు పెట్టి ఒక ఫైల్ని తయారు చేసి ఆ ఫైల్ని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. సో అది ఆ ఫైల్ తయారు చేసింది ఎవరు, ఏ ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ స్క్రూటినీ చేస్తారుగా. తర్వాత దూళ్ళపల్లి నరేంద్ర కొండూరు, దూళ్ళపల్లి నరేంద్ర ఏదో ల్యాండ్స్ ఆక్యుపై చేసుకోకపోయారు, సంఘం డైరీ అని చెప్పి ఒక ఫైల్ తయారు చేశారు. తయారు చేసి దాన్ని ఆ ఫైల్ని బిల్డప్ చేసి ఆయన్ని జైల్లో పెట్టారు. అసలు భూములు ఆక్రమించుకున్నట్టు ఏంటి, ఆ ఫైల్ ఏంటి, ఆ ఫైల్ ట్యాంపరింగ్ జరిగిందా అనేది పరిశీలిస్తారు. పరిశీలిస్తే అది కానీ ట్యాంపరింగ్ జరిగినట్టు ఆ రోజు ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అంతే కదా. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకళ్ళు ఒక ఈ చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి, సీఎం సంబంధించినటువంటి సంతకాలని ఫోర్జరీ చేశారు, డిజిటల్ సంతకాలు పెట్టారు. అది ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరు ఆఫీసులో పనిచేస్తున్నారు, ఏ సందర్భంలో పెట్టారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఇవన్నీ మళ్ళీ తిరుగుదోడే అవకాశం ఉంది. అప్పుడు అధికారులు ఎవరున్నారు ఆయన వెనక అనేది బయటకు వస్తుంది. అలాగే అరెస్టులు
చూసుకుంటూ పోతే కనుక మనం జేసీ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ని అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? అలాగే మనం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మందిని అయ్యన్న పోతుడికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? ఇట్లా చాలా కొన్ని వందల మందికి నోటీసులు, ఒక ఫైలు, ఫేక్ ఫైల్లు తయారు చేయటం, నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి తయారు చేయటం, అరెస్ట్ చేయటం, ఇవన్నీ చేశారు. సో రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం మారితే ఇమీడియట్గా అవన్నీ కూడా మళ్ళీ ఆ ఫైల్స్ అన్ని రీచెక్ చేస్తారు. రీచెక్ చేసి ఆ రోజు అధికారి ఎవరైతే తప్పుదోవ పట్టించారో వాళ్ళని జైలుకు పంపించే అధికారం కూడా ఉంది. ఇదే జరిగింది ఎప్పుడు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు శ్రీలక్ష్మితో పాటు అనేక మంది సీనియర్ ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. కొంతమంది కోర్టుల చుట్టూ తిరిగారు, కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు అప్పుడు మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు. సో సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారగానే ఇమీడియట్గా జరిగేది ఏంటంటే, ఆయనకి చట్టవిరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే సహకరిస్తూ ఫైల్స్ని తయారు చేశారో ఆ ఫైల్స్ అన్నింటిని విచారి తీసుకొని పరిశీలించిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఫైల్స్ అన్ని తగలబెట్టడము, మాయం చేయటము ఇవి చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా ఏంటి, హెరిటేజ్ ఫైల్స్కి సంబంధించి, హెరిటేజ్ ఫైల్స్ సంబంధించి, హెరిటేజ్కి సంబంధించి ఐటీ రిటర్న్స్ ఫైల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఫైబర్నెట్ కేసులో అక్కడ సిట్ అడిగింది. ఏపీ సిట్ అడిగింది. అడిగినప్పుడు హెరిటేజ్ గ్రూపు అందజేసింది ఆ మొత్తం రిటర్న్స్, ఐటీ రిటర్న్స్ ప్రతి సంవత్సరం ఇవి కూడా అందజేసింది ఫైల్ మొత్తం బండిల్స్. ఇప్పుడు అవి భద్రపరచాల్సిన బాధ్యత వాళ్ళదే ఉంటుంది, ఎవరిది, పోలీసు అధికారి, సిట్ అధికారులదే ఉంటుంది భద్రపరచాల్సినటువంటి అవసరం. కానీ ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు సిట్ కార్యాలయం పక్కన ఆ ఫైల్స్ని తగలబెడుతూ ఉన్నారు. తగలబెడుతున్నటువంటి ఫైల్లో చంద్రబాబు నాయుడు సంతకాలు, చంద్రబాబు నాయుడు ఫోటో, అలాగే అక్కడ ఏపీసీఐడికి సంబంధించినటువంటి స్టాంపులు, సిట్కి సంబంధించినటువంటి స్టాంపులు ఇవన్నీ ఉండేటప్పటికి అనుమానం వ్యక్తం చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళు సమాచారం అందిస్తే తెలుగుదేశం పార్టీ లీడర్లు అక్కడ పోయి చూసి వాటిని వీడియో తీసి పెట్టారు. సోషల్ మీడియాలో పెడితే నిన్నంతా ట్రెండింగ్లో ఉంది, ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది, అలాగే యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. అది అంటే అంత ఇంపార్టెంట్ న్యూస్. అంటే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులు, ఫైబర్ నెట్ కేసు పెట్టారా, అవుటర్ రింగ్ రోడ్ కేసు పెట్టారా, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పెట్టారా, తర్వాత అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ దాంట్లో పెట్టారు, ఇట్లా రకరకాల కేసులు అనేకం పెట్టారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అసలు ఫైబర్ నెట్ అనేది చాలా ఇది స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏదో జరిగింది అనేది వాళ్ళ అనుమానం. దాంట్లో నుంచి ఆయన ఏదో డబ్బులు తీసుకున్నారు ప్రైవేట్ అకౌంట్లో అనేది, అందుకే హెరిటేజ్కి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని తీసుకుని చెక్ చేయాలని చెప్పి ఫైల్స్ తీసుకున్నారు. ఆ ఫైల్స్ తీసుకున్నటువంటి చెక్ చేయకుండా మరి ఇవన్నీ తగలబెట్టడం ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నారు, అవన్నీ ప్రింట్ రాలేదు సరిగా, ప్రింట్ అనేకమైన తీసుకుంటాము, ఆ ప్రింట్ రాలేదు. సో ప్రింట్ రానేటువంటి పేపర్స్, అవన్నీ ప్రింట్ రానేటువంటి పేపర్స్ బండిల్స్ ఉంటాయా, అవన్నీ మేము తగలబెడుతున్నాం, అంతే తప్ప అసలు ఫైల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటి, ఆ ఫైల్స్ను భద్రపరచాల్సినటువంటి ఒక సెక్యూరిటీ టీమ్ ఉంటుంది, సెక్యూరిటీ వింగ్ ఉంటుంది, సెక్యూరిటీ విభాగం ఉంటుంది, దాంట్లో భద్రపరచాలి. ఇప్పుడు వాటిని తగలబెట్టాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? సిట్ అధికారుల పర్మిషన్ కావాలి, సిట్ హెడ్ కావాలి. ఆ హెడ్ ఇచ్చినటువంటి పర్మిషన్తో అతను ఇచ్చాడు. సో ఇప్పుడు ఎవరిని బాధ్యం చేయాలి? ఆ భద్రత ఎవరు చూస్తారో వాళ్ళని బాధ్యులు చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఈయనేమో సిట్ అధికారి మౌఖికంగా ఆదేశాలు ఇస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు ఆన్ పేపర్ ఇవ్వకుండా. ఇప్పుడు తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ రికార్డు ఉంటుంది అక్కడ. రికార్డు లేకుండా ఏం బెటరు, అన్ని రికార్డు ఉంటాయి, ఎవ్రీథింగ్ రికార్డు ఉంటుంది. సో రేపు అవన్నీ కనుక బయటపడితే కనుక చాలామంది జైలు పాలయ్యేటువంటి అవకాశం ఉంది, లేదంటే న్యాయపరమైనటువంటి చిక్కుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే వాటిని కనిపించకుండా తగలబెట్టేస్తున్నారు. అంటే దాని అర్థం ఓడిపోవడానికి సిద్ధపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మధ్యకాలంలో నేను సంతోషంగా దిగిపోతాను అన్నాడు. ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే నేను సంతోషంగా దిగిపోతాను, నేను చేయగలిగింది చేశాను, చేయాల్సింది చేశాను అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే అప్పుడే తెలుసు ఆయనకు ఓడిపోయేటువంటి సంగతి. ఆ తర్వాత మళ్ళీ 80 మందిని మార్చారు, గ్రాఫ్ బాగలేదు కాబట్టి 80 మందిని మార్చేస్తారు, మళ్ళీ అధికారంలో రావడానికి చెప్పి 80 మందిని మార్చేస్తారు. 80 మందిని మార్చేసిన తర్వాత మళ్ళీ సర్వేలు చేయించుకుంటే అసలు కొత్తగా ఇచ్చినటువంటి వాళ్ళకన్నా పాత వాళ్ళే మేలు అని చెప్పి సర్వేలు వచ్చింది. మళ్ళీ పాత వాళ్ళని కొంతమందిని మళ్ళీ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సర్వేలు చేయించుకున్నారు, ఎట్టి పరిస్థితులు అధికారులకు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి సర్వేలు చెప్తున్నటువంటి క్రమంలో ఈ ఫైల్స్ తగలబెట్టేటువంటి కార్యక్రమానికి
పూనుకున్నారు. సో ఇప్పుడు ఇది రాబోయే రోజుల్లో ఇంకా మరింత స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. హార్డ్ డిస్క్లు ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగిందో అదే జరిగే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని నీడలాగా వెంటాడుతుంది ఓటమి. సో ఈ క్రమంలో ఏం చేసింది, ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్, ఆల్రెడీ బెంగళూరులో ఉండేటువంటి ప్యాలెస్ రెడీ చేస్తున్నారు, దానికన్నిటికీ రంగులు వేస్తున్నారు, దాన్ని మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నారు, మళ్ళీ బెంగళూరు షిఫ్ట్ అవడానికి ఇక్కడ ఓడిపోగానని చెప్పి ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్. ఇప్పుడేంటి, తాడేపల్లి ఖాళీ అవుతుంది, తాడేపల్లిలో మొత్తం ఫైల్స్ సర్దేస్తున్నారు, తాడేపల్లిలో ఉండేటువంటివి ఇప్పటి నుంచే సర్దేస్తున్నారు. ఈ మధ్య కంటైనర్లో డబ్బులు అన్నారు, డబ్బులతో పాటు ఫైల్లు కూడా మూవ్ చేశారు, ఇంకా కొన్ని ఫైల్లు కూడా మూవ్ చేయడానికి రాత్రి వేళల్లో మొత్తం సర్దుకుంటున్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అని చెప్పి చెబుతున్నారు. సో ఓడిపోయిన తర్వాత ఆయన తాడేపల్లిలో ఉంటారంటే ఎట్టి పరిస్థితులు ఉండే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. ఆయన హైదరాబాద్ లోటస్ పండ్ కన్నా వస్తాడు, లేదంటే బెంగళూరులో వెళ్తాడు. హైదరాబాద్ లోటస్ పండ్ కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఉంటారు అనేది వాళ్ళ అభిప్రాయం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి. కాబట్టి అక్కడ ఫైనల్ గా బెంగళూరు వెళ్తే బెంగళూరులో సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పి బెంగళూరుని రెనోవేషన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. తాడేపల్లి ఖాళీ చేస్తున్నారు, తాడేపల్లి ఫైల్స్ అన్ని మూవ్ అయిపోతున్నాయి అని చెప్పి ఇప్పుడు ఆ తగలబడినటువంటి ఫైల్స్ ద్వారా ఇవన్నీ బయటకు వస్తున్నటువంటి అంశాలు. సో జగన్మోహన్ రెడ్డిని అల్టిమేట్ గా ఓటమి వెంటాడుతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఈ సంఘటన బేస్ చేసుకొని.